నీకు సైకిల్ ఏం పని చేస్తుందిరా నీకు పని చేయదు ఇక సైకిల్ రోజు రిపేర్ లేనాయే నీకు గాడిది కొనిస్తామిక ఆ గాడిది నిన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకోవద్దు తీసుకొస్తుంది ఏ రిపేర్ కూడా ఉండదు దాని ఏం చేద్దామంటావు మరి నిజం చెప్పినావు మమ్మీ ఈ సైకిల్ రోజు 2-3 సార్లు రిపేర్ అవుతాంది చేసి చేసి నా చేతులు పోతున్నాయి నువ్వు అన్నట్టు గాడిది అద్దుకొని గుర్రం కొనియ్ అనుకుంటావు తీసుకోవద్దా నిజం చెప్పినావు అక్క వీడి దొక్కే తొక్కుడికి రోజు నా బొక్కలన్నీ చూర చూర అవుతున్నాయి వీనికి గుర్రం కాదు కానీ గాడిదే కొని అక్క అప్పుడు నేను రెస్ట్ అన్న తీసుకోవచ్చు సరేరా డాడీ వచ్చినాక గుర్రాన్ని ఆన్లైన్ లో బుక్ చేయమంట కానీ పొయ్యి మీద నూనె పెట్టిన కూర పొయ్యి మీద వేయాలి నువ్వు పోయి పసుపు ప్యాకెట్ తేపు తొందర సరే మామీ ఒకటే నిమిషాలు పోయి తెస్తా రవణ మనం రేపు మామిడికాయ పోదామా ఆ పోదాం अरे నీకు మొన్న నాగరాజు కాటేసిందట కదా అవునన్న ఇక్కడ కాటేసింది శబా 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 మరి ఇక్కడ కాటేస్తే ఏ హాస్పిటల్లో ఏనో మనం ఓవర్ రియాక్షన్ చేయకరా నేను ఏ హాస్పిటల్ గోలే అన్న గా శామలమ్మ లేదా అన్న దగ్గర కోతే మంట వేసింది అంత నయమైంది నీకు నయమౌడు కాదు అసలు కథ ముందున్నది ఏం కథ అన్న బుర్ర కథనా బుర్ర కథలు కాదు మనం పాములల్లా మూడు రకాలు ఉంటాయి నీకు తెలుసా ఒకటేమో విషం లేని పాము అది గుట్టిననుకో ఏం కాదు రెండోది విషం ఉండే పాము అది గుట్టిననుకో చనిపోవడే మూడోది ఏదో తెలుసా దానికి కూడా విషం ఉంటది దాంతో పాటు కుట్టిన వాళ్ళని పగబడతది ఇస్పెట్టది అసలే ఎంబడివాడి బుస్ 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 నాగరాజా బుస్ నాగరాజా బుస్ అని పగబడతది నిజమేరా మను మా అమ్మమ్మ ఇంటికాడ ఒక అతన్ని హైదరాబాద్ పోతే హైదరాబాద్ పోయి పగబట్టి కాటేసింది మనం ఇక్కడ నుంచి వెళ్ళి బస్సులో హైదరాబాద్ పోతానే 4 గంటలు పడుతుంది ఇంకా ఆ పాము హైదరాబాద్ పోయి ఆయన కాటేసిందా జోకులు అయ్యకుండా భయపెట్టాలనే చూస్తున్నావు ఇక్కడ భయపడాడు యూట్యూబ్ లిటిల్ స్టార్ నువ్వు యూట్యూబ్ లిటిల్ స్టార్వే కానీ అది నిన్ను దొడ్డికి వేన కానీ ఇసిపెట్టది ఆ నాగరాజ పగ పడుతూనే ఉంటుంది నాగరాజ అబ్బుస్ అబ్బుస్ అనుకుంటూనే ఉంటుంది నిజమేరా మను ఘోరంగా పగబడుతుంది పాము నువ్వు ఎక్కడికి పోయినా అది వస్తుందిరా అరే అడు భయపడ్డా భయపడలేదు నువ్వు నాకైతే ఏమంటావు మనం వేసుకున్న ప్లాన్ వేస్ట్ అయిపోయిందా ఏమో చెప్పు చూద్దాం చూద్దాం పట్టు పోదాం పట్టు మనం మార్గాలు వెళ్దాం పా మార్గాలు ఆ సేమ్ కార్ ఒక చూడు మమ్మీ ఆ యా బస్ తెచ్చినా ఎంత సేపు పోతావురా నేను నూనె పొయ్యి మీద పెట్టిన్రా కూర అండాలని తెమ్మంటే పసుపు ఇంత సేపు పోతివి అది కాదే మమ్మీ మధ్యలో మా ఫ్రెండ్స్ కలిస్తే మాట్లాడినా ఇవాళ నీ వల్లనే కూర పసుపు వేయకుండా అండినా ఇంత సేపు పోతివి పసుపు కొనుకరారా అని అంటే రా ఇక పసుపు వేయకుండా నేను చేసుకొని తిందాం ఏంది ఈ సెల్లులో కూడా అన్ని పాము వీడియోలే కనిపిస్తున్నాయి ఏంది ఏదో బుస్ బుస్ అంటుంది ఏ ఒకటి సరే మనం వండుకుందాం నిజంగానే నన్ను పాములు పగబట్టినాయా వాళ్ళు అన్నట్టు
అగో శావలం వచ్చింది చూస్తుంది ఏడు భయపడతాడా కింద కాలు పెట్టమంటే పెడతలేడు పాము వస్తుంది నేను పెట్టాను అంటాడు ఏంది ఎందుకు భయపడతావు ఎందుకు ఆడతావు చెప్పు బావగడి నా ఎమ్మడి పగబట్టి ఎమ్మడే వస్తుంది పాములు అవేన మనసులా పగబట్టడానికి పాములు అస్సలు పగబట్టాయి నీతో ఎవరో ఉత్తుతాను అన్నట్టున్నాను అదే బెంగ పెట్టుకొని ఎడతావు నీతో ఎవరన్నా అన్నారారా పాములు పగబడతాయని చెప్పురా పోరగాళ్ళు బాగా భయపెట్టించినట్టున్నారు ఈ పిల్లగాడు బాగా భయపడ్డాడు ఓ కోడి కూడా దేపో తింపైపో పాములు ఎందుకు పగబడతాయిరా నువ్వు ఫోన్లో ఏ వీడియోలు చూస్తే అన్ని అవే వీడియోలు వస్తాయి నేను ఒక గుడ్డు తెచ్చి నీకు దింపెత్తావు అవే వీడియోలు చూసి అన్ని భయపడ్డట్టున్నావు ఏడవకిగా ఇక దింపుతా పోతుంది అంతా ఇంకెందుకురా భయం ఏం కాదు అయితే ఇంకేం